బలిజ సోదరులందరికీ నమస్కారాలు. మూడు రోజుల కిందట వచ్చిన ప్రభాకర్ చౌదరి గురించి విమర్శలు చాలామంది మన బలిజ కులస్సులు సంఘంలో మాట్లాడుతున్నారు. అది సబబు కాదు. ఆయన అనంతపురానికి మన బలిజ సోదరులందరికీ పెద్దలకు కానీ చిన్నలకి పిల్లలకు కానీ అందరికీ గౌరవిస్తూ వచ్చారు. మున్సిపాలిటీ అనంతపురం నగర అభివృద్ధికి కూడా పెద్దలు గోపాలకృష్ణ అన్నగారికి తిరుపతి అన్నగారితో కూడా సలహాలు తీసుకొని అనంత నగర అభివృద్ధి కోసం కూడా మన బలిజ సోదరులతో ఆయన ఏకీభవిస్తూ మన సలహాలు కూడా తీసుకొని ఆయన ఎంతో చేశారు. ఏ చైర్మన్ కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు చేసినటువంటి మన కళ్యాణ మండపం కోసం ఆయన తోడ్పడింది. ఇంతవరకు ఎవరు ఏ రాజకీయ నాయకుడు బలిజ సోదరులకు కానీ బలిజ సంఘానికి కానీ సాయం చేసిన వాళ్ళే లేరు. ఆయనే మనకి బలిజోళ్ళు అంటే చాలా అభిమానం ఆయనకు. మాకు ఇప్పటికి కూడా మాకు అన్నదమ్ములుగానే ఉన్నాడు ఆయన. ఏ బొద్దు కూడా మా మాటకు విలువ ఇస్తూనే వచ్చినాడు. కానీ ఎప్పుడు మాకు విమర్శించడం కానీ ఇంకోటి కానీ ఆనాడు నగర అభివృద్ధికి కూడా తిరుపతి అయిన కానీ గోపాలకృష్ణ కానీ వాళ్ళ సలహాలు తీసుకొని అనంత నగర అభివృద్ధి కోసము చందాలు కూడా వసూలు చేశారు. ఆ రోజు వచ్చి మున్సిపాలిటీ జీతాలు లేని టైం ఆ రోజు 95లో. అప్పుడు మన అందరు బలిజలో ఎక్కువ ఉండేది. నగరంలో మన బలిజ కులస్సులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన బలిజ కులస్సులు అందరూ ఆయనకు సహకరించి అనంతపురం నగరాభివృద్ధికి కూడా మన మనోళ్ళు చాలా తోడ్పడినారు. ఇప్పుడు కొంతమంది ఏదో స్వార్థపరులు ఏదో రకంగా ఆయన మీద రంగు చేస్తున్నారు తప్ప ఇది రాజకీయంగా కానీ రాకూడదు. రాజకీయంగా రాకూడదు. ఈ కులం మీద మాట్లాడినప్పుడు రాజకీయంగా సబ్జెక్టే రాకూడదు. ఇది ఏదో స్వార్థం కోసం ఎవరో స్వార్థం కోసము మనం బలైతున్నాం. మన బలిజలు బలైతున్నారు ఎవరో స్వార్థం కోసం. ఒకరి స్వార్థం మాకు ఆనాడు ఎప్పుడు స్వార్థం లేదు. మాకు బలిజలు అందరూ కావాలని చెప్పి నేను ఓలయ్యన్న శ్రీనివాసులన్న ఆశిత్ నారాయణ ఈయమ్మ గంగాదేవి 8 మంది ఉంటే మేము 8 మంది కులం కోసం పనిచేసినాం. కానీ వ్యక్తుల కోసం ఎప్పుడు పనిచేయాలి మేము. ఎప్పుడైనా కానీ బలిజలు బాగుండాలా, మన కులం బాగుండాలా, మన సంఘం బాగుండాలా, మనం దానికోసం ఒక 6-10 రోజులు మేము కంటిన్యూ మున్సిపాలిటీలోనూ మున్సిపాలిటీ గెస్ట్ హౌస్లోను ప్రభాకర్ చౌదరి ఇంట తిరుగుతూ దానికి సాధించుకున్నాం. 10 రోజులు ఎవరితో మా బోర్డులు పెట్టుకోవాలి, మా పేర్లు రాసుకోవాలి, మేము చేసినామని ఇప్పటికి కూడా చెప్పుకోలేదు మేము. ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ మా పేర్లు ఇప్పుడు అని చెప్తాను. ఆయన చేసిందే మాకు సహాయం మేము మర్చిపోం. అది అంతేగాని మాకేదో కిరీటాలు లేవు, మా పేర్లు లేవు. మేము ఇప్పుడు ఏ సన్న పేరు చేసుకున్నా ఇంత నిలువెత్తు రాసుకుంటున్నారు. మాకు అవసరం కూడా లేదు పేరు. మా పిల్లలు చెప్పుకోవాలా రేపొద్దున ఏదన్నా గోపాల్ ఇది చేసినాడు, ప్రాకృతి ఇది చేసినాడు, శ్రీనివాసులు ఇది చేసినాడు అని చెప్పి పిల్లలు అనుకోవాలి బలిజోళ్ళు. అంత తప్ప మాకు ఏదే స్వార్థం లేదు, ఏమి లేదు. మేమంతా బలిజోళ్ళమంతా ఒక్కటే. ఏదానికైనా ఏదో 10 మందికి ఉపయోగపడే పనికైతే మేమంతా ముందుకుంటాం. ఒకరి కోసము ఒకరి స్వార్థం కోసం ఎప్పుడు మాత్రం బయటికి రాము. ఏదన్నా 10 మందికి ఉపయోగపడే పనికి అందరూ కలిసికట్టుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ దాంట్లో వెనకాడేది మాత్రం లేదు. ఇప్పుడు చాలామంది మేము ఆయన మున్సిపల్ చైర్మన్ కాకముందు 94 నుంచి సిపిఐ రామకృష్ణ ఎలక్షన్ నుంచి ఆయనతో కలిసి నేను పనిచేసిన ఆయన ఇంటే ఉండ. ఇప్పటి వరకు ఆయన ఇంటే ఉండ. మన ఏమి ఆయన ఏమి నాకు సొంత మనిషి ఏం కాదు. ఆయన అభిమానిస్తా అంతేవరకే. మన పార్టీలో పని చేయలేదే నేను. నేను ఊరికే ఉండిపోయినా ఆయన కోసం నేను చేసినవన్నీ కాదు. మంచి పనికి ఏదానికైనా ముందుకు వస్తాడు ఆయన. మనం చెప్తే నేనేం ఆయన వెంటుండి ప్రతి విషయంలోనూ ఆయనకు వెనకితే ఉండ. ఆయన మాట నేను వేదవెక్క తీసుకుంటాను కూడా. ఇప్పటికీ కూడా 26 ఏళ్ళు అయింది ఆయనతో పాటు ఉంది. అన్నదమ్ములు మా సొంత మనిషి మాదిరిగా నేను ఉండ. ఏదన్నా చెప్పుకుంటేదాన్ని కూడా ఆయనంత స్వేచ్ఛ ఎవరి దగ్గర రాదు. మాకు కానీ మా సోదరులకు శ్రీనివాసులకు కానీ మా అన్నకు కానీ ఇతని నారాజు కానీ నాగభూషణకు కానీ అంత స్వేచ్ఛ ఉంది. బలిజోళ్ళకు అంత స్వేచ్ఛగా ఆయన దగ్గర పిలిచి ఏదైనా కానీ అడిగి తెలుసుకుంటాడు విషయాలు కానీ ఏదైనా కానీ. ఆయన మీద అంత అభిమానం ఉంది మాకు. అంతేగాని వేరే ఉద్దేశంలో రాజకీయంగా లేదు మాకు. కానీ ఆయన మీద అభిమానం అంతే. అన్నదమ్ములుగా వ్యక్తిగతంగా అభిమానం అంతే. ఆయన ఆయన మనస్తత్వం ఎలాంటి ఆయన అంతే చెప్తాను కదా. మేము 90 ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతానే అయిపోయాయి. 5 ఏళ్ళు అయిపోతాను ఆయన 10 ఇంటికి పోతాడు. ఇప్పటికి కూడా ఆయనతోనే అనుసంధానము అనుబంధము అన్ని ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంతవరకు కూడా ఆయన ఇప్పుడు ఆయన పదవులు వెళ్ళాడు. ఆయనతో మేము ఏదైనా ఉపయోగించే పని కూడా చేసుకునే వాళ్ళం కూడా కాదు. ఆయన వ్యక్తిత్వంగా ఏదైనా మంచికి చెడుకు అన్ని దానికి మాకు మాట్లాడిస్తాడు. అది సార్ అన్నదమ్ములుగా ఎట్లుంటామో అట్లే రకంగానే మేము అనుబంధం అట్లే సార్. ఇది కనపడుతుంది. అదే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడిన మాట డైరెక్ట్ పెట్టాలన్నీ
ఆడ క్లిప్పింగ్లు తీసి పెట్టేది అది స్వార్థపరులు చేసే పని అది డైరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడినా డైరెక్ట్ పెట్టాను, ఏడు చెడ్డ వేసాడో ఏడు మంచి వేసాడో వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే చెప్తారు మాకు. ఇప్పుడు క్లిప్పింగ్లు పెట్టిండేది అదే పనిగా అదే మాట, నాలుగు మాటలు ఏంటి పెట్టినారు అర్థం చేసుకోవాలి. మనం కూడా మన ప్రజలు కూడా ఊరికే అవివేకంగా పోకూడదు. క్లిప్పింగ్ అదొకటే ఏంటి చూపిస్తుంటారు అంత మాట, రెండు గంటల్లో ఏదో ఆయన సందేశం ఇచ్చినాడంట, ఆ రెండు గంటలు పెట్టచ్చు కదా, దాంట్లో అర్థమవుతుంది ఏం పెట్టినాడు ఏం కథ అని. ఇప్పుడు నేను మాట్లాడినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను మాట్లాడినా అదంతా నీటి పెడతా నేను తప్పులప్పులు మాట్లాడేది మీకు తెలిసిపోతుంది. ఎవరికన్నా కానీ నేను మంచిది మాట్లాడను చెడు మాట్లాడను అనేది తెలిసిపోతుంది. ఆ రెండు ఆ రెండు మాటలే ఏంటి పెడతా అన్నారు మీరు, స్వార్థమే కదా, ఏదో రాజకీయంగా ఆయన రంగు పూయాలనే చేస్తాండీ. ఇప్పుడు అదే కదనా, ఇప్పుడు దానికోసమే నేను చెప్తాండేది ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కులానికి పని చేయండి. ఇది ఎవరో మాట చెప్పి ఎవరో మాట తీసుకుని వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఏదో ఒక మాట చెప్తే మాట్లాడేది అవసరం లే. ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎమ్మెల్యేకి పదవికి పోటీ చేయడం లే, ఎంపీకి చేయడం లే, చైర్మన్కి పోయడం చేయడం లే, ఎందుకు వచ్చినాం మేము? మేము ఇంతమంది కుటుంబ సభ్యులు అంతా ఏంటికి వచ్చినాం? మా కులం బలిజ, అందరూ బలిజ సోదరులు. ఏంటికి వచ్చినామంటే ఆయన మంచితనం చూసి మేము మాకు అబద్ధం సాయం చేసినాడు, మేము వీళ్ళందరికీ చెప్పుకున్నాం, కులానికి చేసినాడు, మాకు కాదు, మా ఇంటికి ఏం చేయలే, మాకు ఇంతవరకు మాకు 10 రూపాయలు సాయం చేసినాడు కాదు ఆయన, ప్రభాకర్లు చేయలే, మేము అడగలే. మా సంఘానికి, మా సంఘం మొత్తం అనంతపురం నగరానికి ఆయన మాకు సహకరించినాడు, మాకు అన్ని విధాల మాకు 10 మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కళ్యాణ మండపం ఎవరి కోసం ఉపయోగపడుతుందంటే ఆయన చేసిన సాయంతోనే మనం 10 మంది పెళ్లి చేసుకుంటున్నారు, గుడికి పోతున్నారు, ఏదన్నా కానీ పూజల కార్యక్రమాలు చేసుకుంటాడు. అందుకు ఊరందరికీ బలిజ సహోదరులందరికీ వచ్చింది కదా, జిల్లా నుంచి ఎవరిని వచ్చినా అటుకు వస్తూ ఉంటారు. ఎవరికోసం అంటే అది చేసింటే నీటి ఇచ్చింటే కదా ఆ చెట్టే ఆయన ప్రభాకర్ చేది అంతే. ఆ చెట్టు నీడను మన ప్రజలంతా మన బలిజ సహోదరులంతా ఆయన చేసిన సేవతోనే మనం అటు ఉన్నాం. ఏ రాజకీయ నాయకులు ఒక్కరన్నా కానీ ఒక సెంట్ ఏమైనా సాయం చేసినారా? ఎవరు చేయలే ఇంతవరకు. ఇప్పుడే 100 ఏళ్ళైందో అనంతపురం మున్సిపాలిటీ చేరిగిందేమో కానీ ఎవరు కూడా ఒక సెంటు కూడా సాయం చేయలేదు. ప్రభాకర్ అంతేంతో ప్రభాకర్ చూసి మేము అడిగిన దానికి మాకు సాయం చేసు, మా బలి సంఘానికి కొంచెం సాయం చేసినాడు ఆయన. కళ్యాణ మండపము, డైనింగ్ హాలు అవన్నీ ఆయనదే జరిగింది కూడా. 10 మంది చెప్పుకుంటే మా పిల్లలు కూడా చెప్పుకుంటారు ఎవరంటే ప్రభాకర్ చోరి చేసినాడు. మేము మా కౌన్సిలర్ మాకు రోజు పేరు ఉంది, ఆయనతో కూడా మాకు రోజు పేరు వచ్చింది. వెంటనే 10 మంది సాయం చేయాలి, మా ఇంట్లో సొమ్ము ఏమి ఇల్లే. మేము మున్సిపాలిటీలో అధికారం ఉంది కాబట్టి అధికారులతో వాళ్ళ ద్వారా మనము ఇటువంటి ఏదో మన బలి సంఘం ఇటువంటి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇప్పుడు అభివృద్ధి చెందేదానికి ఇప్పుడు దైన్ని కూడా కాల రాసేదానికి కొంతమంది స్వార్థపరులు జమ ఎక్కువైనారు. ఈ పిల్లలకి ఏమి తెలియదు, ఏమి తెలుసు వీళ్ళకు? ఏదన్నా గతం చూడాలా, గతం ఎవరు ఏం చేసినా ఎవరో ఏడో మాటలు మాట్లాడితే మనకేం అనలే, ఎవరో ఏదో మాట్లాడితే దానికి రాజకీయ రంగు పూసి ఏదో కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి అవసరం లే. మన సోదరుడు నా తమ్ముడే కావచ్చు, మా ఇంటే కావచ్చు, ఎవరన్నా కానీ కొంతమంది ఉన్నారు. ఆ స్వార్థ మాటలు ఎన్నుకోకుండా మనం 10 మందికి ఉపయోగం పడతానమ్మా లేదా అది ఆలోచన చేసుకొని మనం అది కొద్దిగా మాట్లాడితే బాగుంటుంది. అంత తప్ప వేరే వారికి కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తెలుసో తెలుసుకో మాట్లాడచ్చు బలి సోదరులు, అది కూడా వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. ఇది ఏదైనా గతం ఏం చేసినారు, ఎవరు ఏం ఎక్కడ చేసినారు, మంచి చెడు అనేది తెలుసుకుని మాట్లాడితే మనకు బాగుంటుంది.